రే పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా మీరు చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇస్తారాజ్యం మాట్లాడేస్తారు గానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి మీ ఓనర్ ని సాక్షి ఓనర్ ని అడగండి కాదు బా వినండి సాక్షి ఓనర్ ని అడగండి ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సౌత్ అభ్యాసంటారు రకరకాల ప్రశ్నలతో మరి మీరు ఇవ్వండి మీరు అది ఇవ్వండి మాకు ఉన్నాను చెప్పను నేను అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా ఈ రోజు మీరు ఎందుకు చెప్తున్నాను ప్రశ్న అంటే ఎందుకు చెప్తున్నాను ప్రశ్న అంటే చంద్రబాబు గారి కోసం అంటే కాదు ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడి మీకు ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా అది ప్రజాస్వామ్యం ఇదే కదా దానికి ఉల్లంఘనే కదా అది వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా మనకి జగన్ పులివెందల నుంచి కాదు నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా జగన్ పులివెందల నుంచి కాదు నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా అందుకని బాబు మీ మాటలని మీరు లోపల పెట్టుకోండి బయట చెప్పకండి మాకు తెలుసు ఎంతకాలం చేస్తావు ఇది రాజ్యాంగ ఉల్లంఘనం కదా నేను అనేది ఏంటంటే నువ్వు చేసుకుంటా వెళ్ళే కొద్దీ మేవేమి ఆగం అది ప్రలోభం అది మీ అంటే మీరు భ్రమ అది అది చాలా దారుణం అది ఎందుకంటే నేను చెప్తున్నాను ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలా మంది వచ్చేది మాట్లాడుతుంటే ఇక్కడ విదేశాల్లో ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తామండి కొమరంపల్లి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది సంబరం చేసుకునేది పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా అలాగే మొన్నటికి మనం చాలా మంది ఎవరైనా నన్ను తిట్టిన వాళ్ళు ఏదైనా బాగా చనిపోతే నేను ఆనందపడేది కాదు జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు అది కనీసం మనం కామ్గా చూస్తాం తటస్థంగా చూస్తాం బాగా అయిందని ఎప్పుడు అనుకోడు అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే ఒకటే నేను ఇందాక మీకు చెప్పాను ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి తీసుకెళ్ళి జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది ఇది నాకు ఎలాగ భద్రత లేదు నేను అడగను ఎందుకంటే అన్నీ తెగించి వచ్చాను కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి ఎందుకంటే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను